హాయ్ వెల్కమ్ ఆల్. ఈరోజు క్లాస్లో లాగరిథమ్స్ అనే టాపిక్ పైన ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేద్దాం. ఇంతకుముందు క్లాస్లో ఏం చేసామంటే లాగరిథమ్ సంబంధించిన ఫార్ములాస్ అని నేర్చుకున్నాం, దానిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని చేసాము. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్కువగా ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉండే క్వశ్చన్స్ ఇవి. ఈ 3 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా జాగ్రత్తగా వినండి. 4 మార్క్స్ ఎక్కువగా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. If x square plus y square is equal to 25xy, ఇది క్వశ్చన్ లో ఇచ్చారు. మనం ప్రూవ్ చేయాల్సింది ఏమంటే 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. ఇక్కడ 3 log 3 చూస్తూనే గుర్తొచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ముందర ఉండే 3 పైకి వెళ్ళిపోతుంది కదా, ఈ 3 పైకి వెళ్ళిపోతుంది అంటే 3 క్యూబ్ అవుతుంది. 3 into 3 into 3. 3 3 are 9, 9 3 are 27. 27 x y. అంటే అటు పక్క 27 x y ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ అంతా కలిపితే 3 క్యూబ్ 27 x y. 27 x y ఉండాలి. అంటే ఎంత యాడ్ చేస్తే సరిపోతుంది, ఈ పక్క 2 x y యాడ్ చేయాలి. అలా అయినా అనుకోవచ్చు, లేదా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది a స్క్వేర్ ఇది b స్క్వేర్, ఇంకో 2 ab యాడ్ చేస్తే మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ab ఫార్ములా వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే యాడ్ 2ab అంటే 2xy ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల 2xy యాడ్ చేస్తాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఏం యాడ్ చేస్తున్నారు, 2xy యాడ్ చేస్తున్నారు. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 25xy కి ఏం యాడ్ చేస్తున్నాము, 2xy. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు సైడ్లు 2xy 2xy యాడ్ చేస్తాం. అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా, a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, x ప్లస్ y హోల్ స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఏమవుతుంది, x ప్లస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. 25 ప్లస్ 2 27xy అవుతుంది. 25xy అప్ టు xy టోటల్ 27xy అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్, మనకు కావాల్సిన లాగరిథమ్ వాటి ప్రాబ్లం, రెండు పక్కల ఏం చేద్దాము, లాగ్ అనేది తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్, లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ 27 ఎక్స్ వై. లాగరిథమ్ లో పవర్ లో ఏమన్నా కూడా అది ముందర కోఎఫిషియంట్ తెచ్చుకోవచ్చు, ఈ పవర్ లో ఉండేట్టు ముందుకు వస్తుంది. 2 లాగ్ x plus y is equal to log a b formula, log a plus log b అంటే అన్ని మల్టిప్లికేషన్ ఉండాలి, మల్టిప్లికేషన్ ఉండేటిని అడిషన్ లో రాసుకోవచ్చు. సో log 27 plus log x plus log y, log 27 xy ని log 27 plus log x plus log y లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే మల్టిప్లికేషన్ అంతా మనం అడిషన్ లాగా రాసుకుంటాం. పవర్ లో ఏదైనా కూడా తెచ్చి ముందర కోఎఫిషియంట్ లాగా రాసుకుంటాం. ఏం ఫార్ములాస్ యూజ్ చేసామంటే పక్కన రాసుకోవచ్చు ఫార్ములాస్ అని. లాగ్ ఏ పవర్ ఎం ఉంటే ఏం రాయొచ్చు, ఎం లాగ్ ఏ, ఈ ఫార్ములా ఒకటి. ఇంకో ఫార్ములా ఏం యూజ్ చేశాను, లాగ్ ఎక్స్ వై మల్టిప్లికేషన్ ఉంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రాయొచ్చు. ఈ రెండు ఫార్ములాస్ నేను యూజ్ చేశాను ఇక్కడ. లాగ్ ఏ పవర్ ఏమంటే పవర్ లో ఉండేదాన్ని ముందు తెచ్చుకున్నాను, అలాగే లాగ్ ఎక్స్ వై ఫార్ములా మల్టిప్లికేషన్ ఫార్ములా అంటే అన్నింటినీ అడిషన్ ఫార్ములా రాసేసాను. సో 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై, 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు లాగ్ 27 ఏం రాయొచ్చు అంటే 3 క్యూబ్ రాయొచ్చు. 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 ఆర్ 9, 9 3 ఆర్ 27. సో 27 ఏం రాసుకోవచ్చు, 3 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. So 2 log x plus y is equal to malli formula log a power m formula. Log a power m is em raskochu, m log a power lo unde m munduku vachestundi. So ikkada power lo unde 3 munduku vastundi. 3 log 3 plus log x plus log y. Chudandi manaku adigina question 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. Kavalsina result manam
సింపుల్ గా రెండు పక్కల 2xy యాడ్ చేసి లాగ్ అప్లై చేస్తేనే వచ్చేస్తుంది చాలా సింపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్ ఎగ్జామ్ కు ఇంపార్టెంట్ అయిన ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూశారు కదా ఎలా చేయాల్సింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా 4 మార్క్స్ అడిగే అవకాశం ఉంది 4 మార్క్స్ క్వశ్చన్ దీన్ని ఎలా చేయాలనే చూద్దాం लागरी లాగరిథం చాప్టర్ కాబట్టి లాగరిథం యూస్ చేసేయచ్చు లేదా లాగరిథం లేకపోయినా కూడా ఏ ప్రాబ్లం రాదు మనం మామూలుగా కూడా చేసేయచ్చు ఇప్పుడు అన్ని ఈక్వల్ కాబట్టి ఒక్కొక్క దాన్ని ఈక్వల్ గా రాసుకోవచ్చు సో 2.3 పవర్ x 1000 రాసుకోవచ్చు అండ్ 0.23 పవర్ y 1000 రాసుకోవచ్చు 2.3 పవర్ x 1000 0.23 పవర్ y 1000 రాసుకోవచ్చు 1000 ఏం రాయొచ్చు మళ్ళీ సో 2.3 పవర్ x 1000 ను 10 క్యూబ్ అని రాసుకోవచ్చు అంతే కదా 2.3 పవర్ x 1000 అంటే 10 క్యూబ్ రాసుకోవచ్చు అండ్ 0.23 పవర్ y 1000 ఏం రాయొచ్చు 10 క్యూబ్ అని రాసుకోవచ్చు ఇక్కడ 10 క్యూబ్ ఇక్కడ 10 క్యూబ్ రెండు సేమ్ 1000 ఏ కావాలి మనకు కావాల్సింది 2.3 ఒకటి ఇక్కడ పెట్టుకున్నాం మిగతా దాన్ని అట్ సైడ్ పంపిస్తే 10 పవర్ 3 मल्टिप्लिकेशन एक्स अट साइड बै एक्स पावर अट साइड पंपे वन बै थ्री बै एक्स अलागे 0.23 इज इक्वल टू 10 पावर थ्री वै अट साइड बै वै थ्री बै एक्स थ्री बै वै 2.3 0.23 एम चाहे रिटे डिवेड रूम चूँ 2.3 2.3 2.3 divided by 0.23 जाता है। 2.3 10 power 3 by x 0.23 आंसर 10 power 3 by y 10 power 3 by x 10 power 3 by y ये दोनों जोड़े सेम 23 ने पॉइंट अकड़े तेड़ा हों इन्हीं डेसिमल्स तेड़ा होना है इन्हीं डेसिमल प्लेसेस इकड़ा 1, 2 डेसिमल प्लेसेस ఇక్కడ ఒక డెసిమల్ ప్లేస్ సో 2 డెసిమల్ ప్లేసెస్ ను ఒక డెసిమల్ ప్లేస్ తో తీస్తే ఇంకో డెసిమల్ ప్లేస్ ఇక్కడ 2 ప్లేసెస్ లేవు కాబట్టి ఇక్కడ ఒక ప్లేసే ఉంది ఇక్కడ 2 ప్లేసెస్ కూడా కాబట్టి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది 2 ప్లేసెస్ కు పాయింట్ ఇక్కడ 2 ప్లేసెస్ కు పాయింట్ ఉంటే సేమ్ క్యాన్సిల్ అయ్యేది ఒక ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఒక 0 వస్తుంది అంటే 0.23 ఇంటూ 10 చేస్తే 2.3 10 టైమ్స్ చేస్తే ఈ పాయింట్ ఒక ప్లేస్ ముందుకు మూవ్ అవుతుంది అంటే ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడికి వస్తుంది 0.23 టెన్స్ ఆల్రెడీ చేసి చూసుకోండి పక్కన 0.23 టెన్స్ ఏమవుతుందంటే 10th వరకు చేసాం కాబట్టి పాయింట్ ముందుకు మూవ్ అవుతుంది 2.3 సో 0.23 వన్స్ 0.23 టెన్స్ 2.3 వస్తుంది సో ఫైన ఏముంది 10 ఇస్ ఈక్వల్ టు a పవర్ m / a పవర్ n ఫార్ములా a పవర్ m / a పవర్ n 7th క్లాస్ లో నేర్చుకొని ఉంటారు 7th 8th లో వచ్చింటది a పవర్ m / a పవర్ n ఫార్ములా a పవర్ m - n m - n అంటే రెండు 10 పవర్ లే కాబట్టి 10 పవర్ కామన్ రాసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం డివిజన్ ఉన్నప్పుడు సో 10 పవర్ 3/x - 3/y ఇక్కడ ఏమీ లేకపోతే 10 పవర్ m ఉన్నట్లు 1 ఉన్నట్లు ఇక్కడ 10 పవర్ 3/x - 3/y సో రెండు ఈక్వల్ ఇఫ్ ది బేసిస్ ఆర్ ఈక్వల్ then the exponents are also bases equal కాబట్టి exponents కూడా ఏమైపోతాయి ఈక్వల్ అయిపోతాయి ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏముంది పవర్ లో 1 is equal ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ 3/x - 3/y సో 1 is equal to 3/x - 3/y రెండిట్లో నుంచి 3 కామన్ తీసేస్తాం ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది 3 కామన్ తీస్తే పైన ఏముంటది కాబట్టి 1 రాసుకోవాలి 1/x
ఇక్కడ 3 కామన్ తీస్తే పైన 1 ఉంటుంది కింద y 1 by y 3 కామన్ తీసేస్తే 1 by x minus 1 by y ఉంటుంది ఇట్ సైడ్ 1 ఈ మల్టిప్లికేషన్ 3 ఇట్ సైడ్ వస్తే డివిజన్ అయిపోతుంది సో into 3 becomes divided by 3 is equal to 1 by x minus 1 by y therefore మనకు కావాల్సిన రిజల్ట్ 1 by x minus 1 by y is equal to ఏమొచ్చిన ఆన్సర్ సో 1 by x minus 1 by y is equal to 1 by 3 వచ్చేసింది ఎలా చేయాలి అర్థం అయిపోయింది కదా పవర్స్ ఈక్వల్ చేసాము దీంట్లో వచ్చి 3 కామన్ తీసాను 3 ఇట్ సైడ్ పంపించేసాను మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇంకొకటి ఇది కూడా ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్ లో మనకు ఒక క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ను బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు అంటే గివెన్ log x plus y by 3 is equal to half log x plus log y ఇచ్చాడు దీని నుంచి మనం కనుక్కోవాల్సింది x by y plus y by x కనుక్కోవాలి ఇందులో నుంచి ఫస్ట్ ఏం చేస్తాం అంటే 1 by 2 ని ఇట్ సైడ్ పంపించేస్తాం డివైడెడ్ బై 2 ఉంది కదా ఇట్ సైడ్ పంపిస్తాం సో 1 by 2 ఇట్ సైడ్ వస్తే 2 2 log x plus y by 3 is equal to 1 by 2 2 అయ్యింది అటుపక్క ఏముంటుంది ఇంకా log x plus log y 1 by 2 ఇట్ సైడ్ వస్తే 2 అయ్యింది అక్కడ log x plus log y సో log a plus log b log x plus plus ఉంటే log ఎంత నెంబర్ అవరా మల్టిప్లై చేసేస్తాం రెండింటి మధ్య ప్లస్ ఉంది కాబట్టి రెండింటి ఏం చేయొచ్చు మనం మల్టిప్లై చేసి log x y ని కామన్ గా రాసేస్తాం ఇటు పక్క ఎక్స్పోనెంట్ దీని ఏం చేయొచ్చు ఎక్స్పోనెంట్ పై పంపించేసేయొచ్చు m log a అన్నప్పుడు log a పవర్ log x plus y by 3 ఈ ముందు రెండు 2 ను పవర్ లో పంపించొచ్చు ఏం ఫార్ములాస్ వాడాం ఇక్కడ log a పవర్ m is equal to అది రివర్స్ లో ఉంది m log a is equal to log a పవర్ m ఫార్ములా వాడాం ఇంకో ఫార్ములా log x plus log y is equal to log xy ఈ రెండు ఫార్ములాస్ వాడాం ఇక్కడ కోఎఫిషియెంట్ గా ఉండేది పవర్ లో పంపించుకోవచ్చు మల్టిప్లికేషన్ అడిషన్ ఉంటే లాగరిథం లో ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు పక్కల లాగరిథం క్యాన్సిల్ చేసేస్తాం x plus y by 3 హోల్ స్క్వేర్ is equal to ఏమొచ్చింది xy సో a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా x plus y హోల్ స్క్వేర్ అంటే a plus b హోల్ స్క్వేర్ a స్క్వేర్ plus b స్క్వేర్ plus 2ab పైన a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ plus b స్క్వేర్ plus 2ab డివైడెడ్ బై 3 3 సార్ 9 is equal to right hand side xy ఈ డివైడెడ్ బై 9 అట్ సైడ్ పంపించాలి x స్క్వేర్ plus y స్క్వేర్ plus 2xy is equal to 9 into xy ఏమైపోతుంది 9 into xy 9 into xy 9xy xy అన్ని ఆ పక్కకు పంపించేసారు x స్క్వేర్ plus y స్క్వేర్ is equal to 9xy plus 2xy ఏమవుతుంది సో 9 into xy 9xy ఈ plus 2xy అట్ సైడ్ పోతే minus 2xy అవుతుంది सो एक्स स्क्वायर प्लस वाई स्क्वायर इज इक्वल टू 9xy లో 2xy సబ్ట్రాక్ట్ చేస్తే 7xy మరి చివరగా కావాల్సింది ఏమో చూసుకోండి ఇక్కడ xy plus yx కావాలి అంటే ఏం చేస్తాం అంటే రెండు పక్కల డివైడింగ్ విత్ xy ఆన్ బోత్ సైడ్స్ రెండు పక్కల xy తో x స్క్వేర్ ను x ఇంటూ x రాసుకోవచ్చు xy తో డివైడ్ చేస్తున్నా y స్క్వేర్ ను y ఇంటూ y రాసుకోవచ్చు xy తో డివైడ్ చేస్తున్నా 7xy ను కూడా xy తో డివైడ్ చేస్తున్నా x స్క్వేర్ ను x ఇంటూ x రాసుకున్నాను y స్క్వేర్ ను y ఇంటూ y రాసుకున్నాను బోత్ సైడ్ రెండు పక్కల xy తో కదా డివైడింగ్ ఎవరీ టర్మ్ విత్ xy 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 తో అన్ని టర్మ్స్ ను డివైడ్ చేస్తాను అప్పుడు x x క్యాన్సిల్ y y క్యాన్సిల్ xy xy క్యాన్సిల్ పోతే ఓకే x ఒక x క్యాన్సిల్ అయింది పైన మిగిలింది చూడండి x by y plus పైన y కింద x y by x is equal to 7 ఇది మనకు కావాల్సిన రిజల్ట్ x by y plus y by x is equal to 7
త్రీ ప్రాబ్లమ్స్ ను బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఇవి. వాటి మూడింటిని చేశారా అంటే మీకు మనకు లాగరిథమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. మిగిలిన క్వశ్చన్స్ మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.